తిరుపతిలో ఎన్నికల వేళ దొంగ ఓటర్లను తరలించారని చెప్పేసి అధికార పక్షం మీద ప్రతిపక్షాలన్నీ విమర్శలు చేస్తున్నారు. అంటే ప్రతిపక్షాలని చంద్రబాబు నాయుడు గారండి చెప్పేది ఆయనకి అలవాటు అండి. ఎందుకంటే నంద్యాలలో చూసుకుంటే ఆయన కూడా కొన్ని వందల కోట్ల రూపాయలు జనాల డబ్బు దుర్వినియోగం చేసి ఆ రోజున గెలవటం జరిగింది. మనం చూసే ఉంటాం బెదిరించటాలు, ఓటర్స్ని భయపెడతారు, ఎన్నిపోట్లు పోయి పొడవటాలు అనేది చంద్రబాబు నాయుడికి బాగా అలవాటు కాబట్టే ఆయనకి ఆ తీరులో వెళ్తాడు. మేము ఈ మధ్యకాలంలో మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో మాత్రం మేము చాలా నీతి నిజాయితీగా ఒక ముందు పంచుకోకుండా డబ్బులు పంచుకోకుండా 3 లక్షల మెజార్టీ పైనే మేము గెలుస్తామని చెప్పేసి మా ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అలాగే అదే కాన్సెప్ట్ మీద మేము ఓటర్ల దగ్గరికి వెళ్ళాం. ప్రతి ఒక్కరు కూడా మీరు రావటం ఎందుకు, మేము ఆల్రెడీ వైసీపీకి వేస్తామని చెప్పేసి ఓటర్లు కూడా చెప్పడం జరిగింది. మాకేమి భయపడాల్సిన అవసరం లేదు, మాకు ఓటర్లకు మేము ఇచ్చిన పథకాల మేరకే ఓటర్లు మమ్మల్ని ఆహ్వానించి మమ్మల్ని ఈరోజు గెలిపిస్తారు తప్పకుండా. చంద్రబాబు నాయుడు గారు మీకు మళ్ళీ నీచమైన రాజకీయాలు మేము చేయము, మేము ఎట్టి పరిస్థితుల్లో మేము 3 లక్షల పైన మెజార్టీతో మేము గెలుస్తున్నాం. అయితే బస్సుల్లో తరలిస్తున్నారు దొంగ ఓటర్లు అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి. ఆ వీడియోలు అదేనండి, బస్సుల్లో తరలించిన వాళ్ళు ఓటర్స్ ఎవరో అని మేము వెరిఫై చేస్తే టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఓటమి భయం పట్టుకొని ఓడించడానికి కేవలం కనీసం ఎలాగైనా మేము గెలవలేము, మెజార్టీ అయినా తగ్గిద్దామని చెప్పేసి బస్సుల్లో జనాలు తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మాకు కూడా ఈ మధ్యన మేము చేసిన సర్వేలో తేలింది. అయితే ఒక ఎలక్షన్ ఆఫీసర్ కూడా కొంతమంది ఓటర్లను వెనక్కి పంపించే వీడియోలు కూడా మనం అవునండి. ఆ ఓటర్ ఇప్పుడు మీరు ఆ రోజున అక్కడ ఉన్న ఆఫీసర్స్ వాళ్ళు వైసీపీకి ఓటేయడానికి వచ్చారా, టీడీపీకి ఓటేయడానికి వచ్చారా, లేదా బీజేపీకి అని చెప్పి వాళ్ళు ఏమైనా చెప్పారా, లేదా వీళ్ళకైనా వీళ్ళు ఏమైనా అడిగారా? అక్కడ ఎవరు వచ్చారు? దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన వ్యక్తుల్లో వీళ్ళు చూశారు. ఆ దొంగ ఓట్లు టీడీపీ వాళ్ళే వచ్చి వేయిపోతుందని చెప్పి ఎందుకు అనుకోవట్లేదు? ఇవాళ కేంద్ర గవర్నమెంట్లో కూడా అంత స్థాయిలో ఉన్నవాళ్ళు బీజేపీ వాళ్ళే ఏపిచ్చి ఉండొచ్చు అని చెప్పేసి ఎందుకని ఆలోచించలేకపోతున్నారు? అంటే ఏది జరిగినా మా మీదైనా చెప్పేది, మేమే గెలవాలనుకుంటే కొన్ని వందల కోట్లు మేము పంచేవాళ్ళం, ఒక్క రూపాయి కూడా మేము పంచుకోకుండా చాలా నీతిగా నిజాయితీగా మేము ఓటర్ల దగ్గరికి వెళ్ళి ఓటు అడగడం జరిగింది. కొంతమంది ఓటర్ కార్డులని కూడా చూపిస్తున్నారు, మా ఓటు ఆల్రెడీ వేసేశారు అని చెప్పేసి పోలింగ్ బూత్ దగ్గర. అవునండి, దొంగోట్లోళ్ళు వేసిన ఓటు చంద్రబాబు నాయుడు గారు అదే స్లిప్పు వాడికి ఇచ్చి పంపించచ్చు. వాళ్ళు మా వాళ్ళని నమ్మకం ఏంటి? మా బోర్డు అయినా పెట్టుకున్నారా, లేదా మా జెండా అయినా పెట్టుకున్నారా, లేకపోతే మా నాయకుడితో అయినా ఫోటోలు దిగారా, మా మినిస్టర్లతో అయినా ఫోటోలు దిగా ఎవిడెన్స్ ఉంటే రండి బహిరంగ చర్చకి రండి. ఇవాళ దొంగ ఓట్లు వేసిన వాళ్ళు మా కార్యకర్తలు అని చెప్పేసి మీరు నిరూపించండి, మేము మాట్లాడతాం. మేము చెప్తున్నామండి, దొంగ ఓట్లు వేయటానికి వచ్చిన వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి క్యాడరో కార్యకర్తలు. దొంగ ఓటర్ల వ్యవహారం వెనకాల మా హస్తం ఏం లేదని చెప్పేసి వైఎస్ జగన్, అలాగే గౌతమ్ సవాంగ్ డీజీపీ గారు, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ముగ్గురు వచ్చి తిరుమల వెంకన్న సాక్షిగా ప్రమాణం చేయాలని చెప్పేసి అచ్చెన్నాయుడు గారు అంటున్నారు. వాళ్ళు చేయమనండి, వాళ్ళు చేయమనండి. వాళ్ళు వచ్చి వాళ్ళు దేని మీదన్నా చేస్తారు, తిరుమల వెంకటేశ్వర స్వామి మీద ఏంటి, కన్న తల్లి మీద చేస్తారు. అలాగంటే చంద్రబాబు నాయుడు గారు మామగారిని ఎన్నుపోటు పొడుస్తారు, వాళ్ళకి అలవాటు. మాకు అదేమీ లేదు, మేము తప్పు చేయలేదు. నిజంగా అదే బహిరంగ చర్చకి వాళ్ళు రమ్మని మేము వస్తాం, మా మినిస్టర్లు వస్తారు. తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ మళ్ళీ నిర్వహించాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు డిమాండ్ చేశారు. మరి ఆ రోజున మరి మీరు నంద్యాలలో మీరు మరి డబ్బులు వేలాది కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి గెలిచినప్పుడు మేము ఆ మాట మాట్లాడలేదే. ఇప్పుడు ఇవాళ నీ చేతకాని తనము నీ ఓటమిని అంగీకరించలేక నువ్వు ఈ రకంగా మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు గారు. దయచేసి మీరు అంతకుముందు ముఖ్యమంత్రిగా చేశారు, ఉన్న విలువ పోగొట్టుకుంటున్నారు. తిరుపతిలో ఒక కార్పొరేటర్ కూడా ఒక ఇంటికి 10 సార్లు వెళ్ళరు, అలాగే తిరుపతిలో ఒక కార్పొరేటర్ కన్నా దిగజారిపోయిన ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఓటడిగావు, అయినా కూడా నువ్వు ఇవాళ ఓటమి పాలుపోతున్నావు. కానీ నేను చెప్పేది ఒకటే, నీకు ఉన్న విలువ పోగొట్టుకోకుండా చక్కగా ఉంటే బాగుంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను.